ఎవరికి చేశాడు ఇది కాల్? ఇన్ఫ్లుయెన్సర్ చూడు. అచ్చా నాన్న వేసినాక ఎందుకు? నువ్వు తప్పు చేయనప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉండేది ఏంది? డైరెక్ట్ గా వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చో, నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని. అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి పోలీస్ చేయడం, మరి అన్ని నిజాలు బయట పెట్టమను. ఆడియో రిలీజ్ చేసో కోర్టుకి వినిపించమను, పోలీస్ వాళ్ళకి వినిపించమను, నన్ను అనవసరంగా బాధిస్తున్నారు అని ఇక్కడ చెప్పుకోమను. ఇక్కడ చెప్పుకోవట్లేదు, ఇక్కడ చెప్పుకోవట్లేదు, వచ్చి ఫాలోవర్లకు చెప్పుకుంటున్నాడు. ఎందుకు? వాళ్ళలో ఒక సింపతి డ్రామా, ఈ అమ్మాయి మీద వీడు చేసిన కాన్స్పిరసీ బయటపడదు. నువ్వు బేసిక్ గా ఒక్కసారి కామన్ సెన్స్ తో ఆలోచించు, కామన్ సెన్స్ తో ఆలోచించు. రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు ప్రూఫ్ గ్యాదర్ చేస్తున్నావు. నువ్వు ప్రూఫ్ ఎందుకు గ్యాదర్ చేస్తున్నావు? బికాస్ యు ఆర్ డూయింగ్ ఏ క్రైమ్. ఇంకొకటి, ఈమె పెట్టిన కేసుల్లో లైక్ ఏమేమి కేసులు పెట్టారు, లైక్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి అన్నారు. ఈయన దగ్గర డబ్బు కరువు అంటారా? డబ్బులకి కరువు ఏం లేదు. మరి 2 కోట్లు అది నమ్ముతున్నారా మీరు? ఏది ఈ 2 కోట్లది? నాకు తెలిసి 2 కోట్లు, మళ్ళీ చెప్తున్నా, అప్పుడు నాకు తెలీదు, వాళ్ళిద్దరు ఎవరో కూడా తెలియదు నాకు అప్పుడు. ఆడది తెలీదు, హర్షసాయి తెలుసు, కానీ ఆ అమ్మాయి అయితే అసలు తెలీదు. ఈ అమ్మాయి నువ్వు 2 కోట్లు ఇచ్చావా ఇయ్యలేదా, దాని గురించి కంప్లైంట్ చేసావా లేదా, ఇది కూడా నేను మాట్లాడలేదు ఆ అమ్మాయిని కల. ఎస్, ఆ అమ్మాయి నేను చేస్తున్న ఫైట్ని చూసి ఇన్స్పైర్ అయ్యింది. ఆ అమ్మాయి లీగల్గా యాక్షన్కి వెళ్ళింది, భయం పోయింది, హర్షసాయి అనేటోడి భయం పోయింది. ముందు నువ్వు లాస్ట్ టైం చూడు, లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ చూడు, హర్షసాయి గురించి ఇట్లా అనగానే అమ్మల బూతులు వచ్చేవి. ఇప్పుడు మారలేదా సిట్యుయేషన్? అలానే ధైర్యం తెచ్చుకున్నారు, ఇంకా వస్తారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ బుడ్డర్టీ పిక్చర్. తెలుగు స్టేట్స్ నెంబర్ 1 క్రిమినల్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్ వెరీ సూన్. అది జైలుకి వెళ్తాడని అంటారు? 100% వెళ్తాడు. తెలుగు స్టేట్స్ బెట్టింగ్ కింగ్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. తెలుగు స్టేట్స్ రేపెస్ట్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. యాక్చువల్లీ ఇదంతా అంటే మీరు ఇప్పుడు ఈ కేసులో కానీ ఈ విషయంలో కానీ అసలు మీరు హర్షసాయికి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన లేదు? ఎందులో? ఈ కేసు విషయం, ఈ విషయంలో కాదు, ఏ విషయంలోనూ హర్షసాయికి చేయను. అతను ఒక సారీతో పోవాల్సింది, నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అన్న దానికి పోవాల్సింది. నన్ను 11:30 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగలిగాడు నకిలీ ఐడితో, నకిలీ కేసుతో, ఫేక్ కేసుతో, ఫ్యాబ్రికేటెడ్ కేసుతో. ఎలా చేయగలిగాడు? డబ్బులు ఉన్నాయని పవర్ చూపిస్తున్నావా? జనాలు ఒక్కసారి నిద్ర లేస్తే వాళ్ళు నీకు వాళ్ళ పవర్ చూపిస్తారు. ఎవరు ఈ మిత్ర శర్మ అని అంటే మీరు ఆన్సర్ ఏం చేస్తారు? అంటే లైక్ మీరు మాట్లాడారు, ఎందుకంటే మీరు ఇందాక మాట అన్నారు ప్రొడ్యూసర్ అని అన్నారు, ఇవి అన్నారు. ఆమె చేసిన ప్రొడ్యూసర్లను ఒక సినిమా కూడా బయటకు రిలీజ్ అవ్వలేదు. షార్ట్ ఫిల్మ్స్ అయితే వచ్చాయి అనుకుంటా కదా, మూవీస్ రిలీజ్ తెలియదు. లైక్ ఇప్పుడు వరకు ఒక మూవీ రిలీజ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ బాస్కి ఎలాగెళ్ళారో కూడా తెలియదు. ఎలాగెళ్ళారు అంటే లైక్ ఇప్పుడు ఒక్కొక్కరు సెలబ్రిటీస్ అంటే సినిమాలు చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, ఏదో బయట ఫేమ్ ఉన్నది వెళ్తుంటారు. ఇవన్నీ ఎందుకు మీరు అడగలేదు అని అడుగుతున్నాను. ఇవన్నీ మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని అడుగుతున్నాను. ఎవరిని? మిత్ర శర్మని. ఇప్పుడు నా టాపిక్ మిత్ర శర్మనా? అంటే మిత్ర శర్మకి సపోర్ట్ గా ఇప్పుడు రేపిస్ట్ అని ఆయన అన్నారంటే ఈ కేసుని ఆధారం బట్టి కదా మీరు అన్నారు. ఓకే, ఈవిడ ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి కేసు పెట్టింది కాబట్టి వాడిని రేపిస్ట్ అన్నా. ఇంకొక అమ్మాయి, నేను అదే అనుకో, ఇప్పుడు మీరు ఆల్రెడీ రేపిస్ట్ అని పెట్టేశారు కదా, ఒక ముద్ర ఆయనకి ఇచ్చేశారు కాబట్టి ఇది ఏంటి నిజం అనేది మీకు తెలియదు కదా, ఎలా రేపిస్ట్ అని అంటున్నారు. తెలంగాణ చట్టాన్ని 4 ఏళ్లుగా రేప్ చేస్తున్న యాదవ్వా, అందుకని రేపిస్ట్ అన్నా. ఓకే, అలా అంటారా, అలా వచ్చారా? ఒక చట్టాన్ని 4 ఏళ్లుగా రేప్ చేసి దాని వల్ల డబ్బులు తీసుకుంటున్న బ్రోకర్ రేపిస్ట్ అంటున్నా. మీరు హర్షసాయి అంటే అప్పుడు వరకు మీరు బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్న మీరు సడన్గా వీడియో లేపేయడం, మీ మీద కేసు పడడం, ఇవన్నీ జరిగాయి. అంటే మూడు కేసులు పడడం, ఇవన్నీ జరిగాయి. అంటే కేసులకు భయపడి వీడియో లేపేశారా? మరి ఇంకా ఆ ఫైట్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు? అండ్ ఇంకొకటి, TV5కి సంబంధించిన ఒక డిబేట్ జరిగింది, ఆ డిబేట్లో మీరు కూడా డబ్బులు తీసుకున్నారని ఇమ్రాన్ ఖాన్ అనడం, మీరు కూడా వేరే వేరే అందులో నేను డబ్బులు తీసుకున్నానని ఏమన్నా స్క్రీన్ షాట్ చూపించాడా? స్క్రీన్ షాట్ ఏం చూపించాడా? ఏం చూపించని వాయిస్ వినిపించాడా? ఇమ్రాన్ నాకు డబ్బులు కావాలి అన్న వాయిస్ వినిపించాడా? ఇమ్రాన్ నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజు ఎందుకు ఒప్పుకోలేదు? ఆ రోజు ఎందుకు మీరు ఇచ్చారంటే ఇచ్చారని అన్నారు కదా.
అక్కడ నేను జూమ్ కాల్లో ఉన్నా, మన సన్నీ సెలూన్ లో జూమ్ కాల్లో ఉన్నా. జూమ్ నాకు అసలు మామూలుగానే ఓ కన్ను కనిపించి చావదు, ఓ కన్ను కనిపించి చావదు, ఓ చెవులు అంత షార్ప్ చెవులు కాదు. ఏది ఈ బొక్కలో మొబైల్లో మనం అడ్డమైన టీలు కాఫీలు అన్నీ కలిపి ఇందు లోపలికి వెళ్తుంది. ఇది టెక్నికల్ ప్రాబ్లం, నమ్మితే నమ్మండి నమ్మకపోతే లేదు. ఇది ఇంత దూరం పెట్టా, ఇది ఇంత దూరం పెట్టి, ఇది ఇంత దూరం పెట్టి నీ కాల్ ఏదో వినిపిస్తున్నావు అంటే అమ్మ అసలు టీవీ ఫైవ్కి వెళ్ళొద్దు, అదో మ్యానిపులేటెడ్ ఇంటర్వ్యూ అని కూడా చెప్పారు నాకు. అదో మ్యానిపులేటెడ్ ఇంటర్వ్యూ అని చెప్పారు. కాకపోతే నువ్వు తప్పు చేయలేదు అనుకో, నువ్వు ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఏ జర్నలిస్ట్ కానీ ఏ జర్నలిస్ట్ కానీ ఇప్పటికీ ఆన్ టిల్ డేట్ నేను ఆన్ కెమెరా ముందు చెప్తున్నా, తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. అది టీవీ ఫైవ్ వాళ్ళు ఆ డిబేట్ అన్నావు కదా, సో నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయా, వెళ్ళిపోతుంటే నాకు అక్కడ హర్షసాయి వస్తానని చెప్పాడు. అంతేగాని ఇమ్రాన్ వస్తాడని చెప్పలేదు. హర్షసాయి నాతో మాట్లాడకుండా ఆల్రెడీ టీవీ ఫైవ్ తో అగ్రిమెంట్ చేయించుకున్నాడు అంట. అదెందుకు చేయించుకున్నాడో నాకు తెలియదు. అంటే ఇప్పుడు టీవీ ఫైవ్ తప్పు అంటున్నా? నేను తప్పు ఒప్పులు నేను చెప్పట్లేదు. నేనైతే ఆ రోజు ఇందులో టీలు పడతాయి, ఇంత దూరం నుంచి వినిపించేంత శక్తి నేనేం గద్దని కాదు, అంత క్లియర్గా వినటానికి నేనేం ఒప్పుకున్నాను, నేను డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నానా? నేను ఆ అబ్బాయి ఇది ఇది డర్టీ మనీ అని తెలిసి వాళ్ళకి ఎందుకు ఇప్పించావు అంటే ప్రాయశ్చిత్తం అని చెప్పా, అక్కడే చెప్పా. ఇంకా అర్థం కాలేదు, నేనేమన్నా డబ్బులు తీసుకుని ఉంటే చూపించమనండి స్క్రీన్ షాట్స్, నేను తీసుకున్న డబ్బులు ఏమని చూపించండి, లేకపోతే నేను డబ్బులు డిమాండ్ చేసిన ఆడియోస్ ఏమన్నా ఉంటే బయట పెట్టండి. మీకు ఎట్లాగో అలవాటే కదా ఆడియోస్లు ఇంకో ఫోన్లలో నుంచి కూర్చొని వినిపించడం. నేను 100% క్లీన్, నిప్పులు దగ్గర డబ్బులు తీసుకోలే, ఒక్క రూపాయి తీసుకోలే. ఆ బాధితులకి ఆ బాధితులు వాళ్ళు నేను పెట్టిన వీడియోకి నేను హెల్ప్ చేస్తా అన్నా అని వచ్చి 5 లక్షలు ఇచ్చాడు. ఒకవేళ ఇమ్రాన్ మీరు డబ్బులు తీసుకున్నారని ఆధారాలతో తీసుకుని వస్తే మీరు ఏం చేస్తారు? రైట్ అవే ఇక్కడ ఉరేసుకుంటా. ఇక్కడ ఇప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు ఫోన్ చేసి ఇమ్రాన్ అడగండి, ఇమ్రాన్ నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని ప్రూఫ్ ఉంటే పంపి ఇక్కడే హ్యాంగ్ చేసుకుంటాడు అంటారు అవి అని చెప్పు. ఒకసారి ట్రై చేద్దాం. తాడదే బ్రో, కొంచెం గట్టి తాడదే. లేదు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. దీని గురించి మళ్ళీ దీని గురించి ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ రోజు కాదు, ఈ ఈ స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసుకో శివ, ఈ స్టేట్మెంట్ మళ్ళీ చేసుకో. ఒకవేళ నేను డబ్బులు తీసుకున్నాను అని ఇమ్రాన్ ప్రూవ్ చేయగలిగితే అది నా వెయిట్ ఆప్తదో లేదో తెలియదు, నువ్వు తాడు తీసుకురా రైట్ అవే. ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా పర్వాలేదు, ఇక్కడ ఉరేసుకుంటా. ఓకే, అండ్ ఇంకోటి అదే ఇందులోనే పాయింట్లను మళ్ళీ మీరు మళ్ళీ భయపడి ఆపేశారా లేకపోతే ఏంటి? కొన్ని 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చారు కదా వీడియో అంటే పనులు ఉండవా ఇక మనిషికి ఎంతసేపు? వాళ్ళకేంటి బెట్టింగ్ అప్ చేస్తారు, లక్షలు కోట్లు సంపాదిస్తారు, మేము జాబులు చేసుకోవద్దా? మాకు వచ్చేవే చిన్న చిత్కార రూల్లు, ఆ రూల్స్ చేసుకోవద్దా? అందుకే గడ్డాలు పెంచుతున్నా, కొంచెం హ్యాండ్సమ్ తయారవుతున్నా, బక్కగా అవుతున్నా. మేము కూడా చేయాలి కదా, పని లేదన్నా. అందుకని నా పనులలో నేను ఉండే భయపడి డబ్బులు లొంగిపోయి ఆపేసినా ఇచ్చే ఇస్తారు. ఈ డబ్బులు లొంగిపోయేట వాళ్ళు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. ఆ డబ్బులతో నేను లొంగట్లేదు కాబట్టే కేసులు వేసారు కదా.